తెలుగు చరిత్రలో మొట్టమొదటిసారి మీ వంటర ప్రయాణికుడైతే మీకు చైనా నైట్ లైఫ్ అయితే లైవ్ లో చూపిస్తున్నాడు. అందమైన చైనా సిటీ నైట్ టైమ్ లో ఎలా ఉంటుందో చూపించాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఒకరినొకరు ఇష్టపడుతున్నారేమో సౌత్ కొరియాకి, జపాన్కి, చైనాకి, ఈ ముగ్గురు మాటలు నాకు అసలు డిఫరెన్స్ ఎప్పుడు కనపడదు. దట్టు లైవ్ లో ఒక రష్యన్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేయబోతాను, మామూలుగా ఉండదు. ఎంజాయ్ నైట్ లవ్ క్లాసిక్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు గాంజోలో ఉన్నాము. ఈరోజు వ్లాగ్ ఏం రాయాలంటే గాంజో యొక్క నైట్ లైఫ్ని అయితే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయబోతాము. చైనాలోనే నైట్ లైఫ్ ప్లేస్కి ఎత్తుకుంటే థర్డ్ లార్జెస్ట్ నైట్ లైఫ్ అయితే ఈ గాంజోలోనే ఉంది. సో ఈరోజు నేను మనోడు ఇద్దరు వెళ్ళి నైట్ లైఫ్ని అయితే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయబోతాము. వీడియో మాత్రం ర్యాంపులు ఉంటుంది, ఖచ్చితంగా నేను చెప్తాను కదా, వీడియో మామూలుగా ఉండదు వీడియో. సో వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసి, మీరు ఫస్ట్ టైం కనుక ఈ వంటర్ ప్రయాణికుని చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ బటన్ చేసుకోండి. ఆలస్యం లేకుండా నైట్ లైఫ్ని అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ నైట్ లైఫ్ పార్ట్లో ఏంటంటే నేను ఒక టవర్ దగ్గరికి వెళ్తున్నాను. నైట్ టైం వ్యూస్ అంతా టవర్లో రంగులు రంగులుగా పెట్టి భలే అద్భుతంగా ఉంటుంది. చైనాని చూపించాలంటే నైట్ టైంలోకి వెళ్ళి ఆ టవర్ ఖచ్చితంగా చూపించాల. సో అక్కడికైతే నేనైతే చూడండి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను. ఇది అక్షరాల నాకు 25-26 యాన్లు అయితే పడింది. ఒక్క యాన్ వచ్చే కొద్దికి మనకి 12 రూపాయలు, ఆల్మోస్ట్ 12 రూపాయలు. సో అట్లా 400-500 పెట్టి బుక్ చేసుకున్నాను. ఏమి ఇద్దరు స్ప్లిట్ వేసుకుంటాం, నేను మనోడు కొంచెం ఇద్దరం బయట వేసుకుంటాం కాబట్టి క్యాబుల్ అంతా హ్యాపీగా తిరిగేస్తున్నాను. లేదంటే సబ్వే పట్టుకొని వెళ్ళలేదు, మెట్రో పట్టుకొని వెళ్ళలేదు. సో వన్ డే ఉండే కొద్దికి నాకు కొంచెం బాగానే అర్థమైపోయింది చైనా, ఒక రకంగా అర్థమైంది. ఇంక మొత్తం వెళ్ళి దున్నేద్దాం పదండి. ఈ డెస్టినేషన్ ఏదో కాదు, పెద్ద టవరు, నైట్ లైఫ్ టవరు, చాలా బాగుంటుంది. టవర్ అయితే చూడడానికి నైట్ టైంలోనే బాగుంటుంది, మళ్ళీ పగుల్లోకి ఎండ వచ్చే పోతారు. నైట్ టైంలో రంగులు అవన్నీ పెడతారు కాబట్టి అద్దరిపోతుంది. ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు తెలుసా, అమ్మాయిలు అందరూ పడి పడి తీసేస్తున్నారు. అక్కడ ద్రమ్మలు అయితే మరీ దారుణం, కిందకి వెళ్ళి మరీ చూసేస్తున్నారు. నేను చూపించాలనుకున్న టవర్ అయితే ఇదే చూడండి. బుడ్జి క్యామ్లో మొత్తం క్యాప్చర్ చేసేంత క్యాపబిలిటీ ఉన్నది, మామూలుగా లేదు ఈ టవర్ అయితే. అండ్ వీళ్ళిద్దరూ పాపం ఒకరినొకరిని ఇష్టపడుతున్నారేమో, వాడు ఆ పాపని కష్టపడి పైకి ఎక్కిచ్చేసి కింద నుంచి ఫోటోలు తిప్పేసి మామూలు కష్టాలు పడట్లేదు. వీళ్ళైతే ఒక ఫోటో తీసుకునేకి 10 యాన్లు అని చెప్పి అడుగుతున్నారు. 10 యాన్లు అంట తీసుకునేదానికి. బా అదిరిపోయింది నైట్ షో, లైట్లు అవన్నీ పెట్టే కొద్దికి మామూలుగా లేదు. వీళ్ళ దగ్గర మాత్రం అటు చూడండి, ఆ కెమెరాతో అక్కడ కరెక్ట్గా నిలబెట్టి కరెక్ట్ యాంగిల్లో నిలబెట్టి పైకి వచ్చేంత వరకు తీస్తారు, మనం దీలేము. అది వీళ్ళు మాత్రమే దిగలుతారు. ఇంకా మళ్ళీ అక్కడ చూడండి, మళ్ళీ అక్కడ ఒక ముగ్గురు వచ్చినారు, దానికి ఏం నేను కెమెరా పెట్టి తీస్తానని చెప్పేసి అందుకే లైట్లు అన్నీ అమ్ముతున్నారు. గుడ్ గుడ్ ఆ బాబు లైట్లు కొనుక్కుంటామంట. అది ఆ టవర్ లాగా దానికి రంగుల రంగుల లైట్లు పెట్టి అవి అమ్ముతున్నారు. 20 యాన్లు ఇచ్చేసి 2 ఫోటోలు అయితే తీసుకున్నాడు. ఆ ఫోటోలు ఎలా ఉందో మీకు చూపిస్తా చూడండి. షోమీ బ్రదర్. సో ఇదొక పిక్చరు, అండ్ ఇదొక పిక్చరు. ఈ 2 పిక్చర్లకి మనోడు హౌ మచ్ యూ పెయిడ్? 20 యాన్. 20 యాన్లు అంటే మన డబ్బుల్లో ఎంత తెలుసా, 10 అంటే 100 రూపాయలు, 250 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు. 250 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు. వాట్ చైనా దేశంలో అమ్మాయిలకి ఎంత ఫోటో ఇచ్చిందో ఇప్పుడైతే మీకు నేను చూపిపోతాను లైవ్లో, చూడండి మామూలుగా ఉండదు. అండ్ ఇవి వచ్చేసినాం కదా, ఇక్కడ చూడండి నైట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం జనాలు, అందరు జనాలు ఆ టవర్ కొంచెం చూసారా, ఆ టవర్ దగ్గర నుంచి ఫోటో తిప్పుకునేదానికి ఎంతమంది జనాలు ఉండేది, సూపర్ కదా. ఈ ఒక్క అట్రాక్షన్ పెట్టి చాలా మొత్తం ఇక్కడ లైటింగ్లు అన్నీ అమ్ముతున్నారు, జనాలతో పాటు ఫుల్ నిండిపోయినారు జనాలు అయితే. సో మనం పైకి వెళ్ళచ్చు, వెళ్ళాలంటే డబ్బులు కట్టుకోవాలా. అందరు కింద పడిపోయినారు, ఫోటోలు తిప్పుకుంటున్నారు. అబ్బాబాబాబా మామూలుగా లేదు అన్నీ. ఎంతమంది ఉన్నారు చూడండి, మామూలే చైనాలో ఇంతమంది అసలే ఫుల్ జనాభా, ఇంకెంతమంది అయితే మామూలుగా ఉండదు. ఓడి అమ్మ ఎంతమంది ఉన్నారా, సీ దేర్ వాజ్ సో మెనీ పీపుల్ హియర్. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుందని చెప్పేసి ఉన్నారనుకుంటా, ఆ లైట్ని చూడండి.
లైట్లు మారుతానే ఉన్నది. పైన స్కై డెక్ ఎక్కడ మనం వెళ్ళచ్చు, కానీ దానికి టికెట్ పర్చేస్ చేసుకోవాలా. వన్స్ టికెట్ పర్చేస్ చేసుకున్నామంటే మనమైతే వెళ్ళచ్చు. సో మీకు ఇది మొత్తం వెళ్ళి ఒకసారి చూపిస్తాను ఎంతమంది జనాలు ఉన్నారు. వీడైతే ఖర్చుకున్నాడు ఆ పక్కని. నైస్, చాలా బాగుంది. బాగున్నారమ్మా, ఎంత బాగున్నా తెలుసా ఇక్కడ. ఈ పాప ఏమి ఎక్సలెంట్ ఉంది. వావ్, ఇక్కడ ఫోటోలు అమ్ముతున్నారు. వీళ్ళకి ఫోటోలు పిచ్చి భలే ఉందమ్మా. ఏం మాటగా మాట అంటే మన దేశంలో మన అమ్మాయిలు ఇక్కడ ఉందిలేండి, లేదని చెప్పలేము. మన వాళ్ళకి కూడా ఫుల్గా ఉన్నది. అందులో వీళ్ళకైతే మరి సౌత్ కొరియాకి, జపాన్కి, చైనాకి ఈ ముగ్గురు మాటలు నాకు అసలు డిఫరెన్స్ ఎప్పుడు కనపడదు. కానీ ఇక్కడ మాత్రం ఫుల్ ఫోటో పిచ్చి ఉంది. నైస్ ప్లేస్ కదా. ఇంతమంది టూరిస్టులు అంటే మామూలుగానే వీళ్ళు చాలా మంది పాపులేషన్, టూరిజం ఎక్కువనే ఉంటుంది. దాంట్లో ఇంతమంది అంటే చెప్పుకోదగ్గ విషయమే. ఇంకొక చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నేను వీచాట్ అనేది చేస్తూ ఉన్నాను కదా, దాన్ని వేరే వాళ్ళు స్కాన్ చేస్తేనే మనకు అవుతుంది. స్కాన్ చేస్తేనే అవుతుంది. అదైతే మనకి ఇంతవరకు ఎవరు స్కాన్ చేయలేదు. సో సాడ్. ఇంకా మనం ఎవరు అడగలేదులేండి, ఎవరిని అడగలేదులేండి. ఇక్కడ చూడండి, ఇప్పుడే జస్ట్ అయ్యింది. ఎంతమంది నడుచుకుంటూ వస్తారో చూడండి. సిగ్నల్ తీసినారు కదా, సిగ్నల్ దగ్గర నుంచి జబ్బని నడుచుకుంటూ వస్తారు. మామూలుగా లేదు, జనాలు మొత్తం ఇల్లు నడుచుకుంటూ వస్తున్నారు. వావ్, అదిరిపోయిందిగా. ఎంతమంది ఉన్నారు చూడండి, నా చుట్టూ నా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అందరు వెళ్తూ ఉన్నారు. ఎందుకురా వీడు తీస్తున్నాడని కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఎవడరా వీడు, మనం వాళ్ళు వదలట్లేదు ప్రశాంతంగా అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు. కానీ బాగుంది. అందమైన చైనా సిటీ నైట్ టైంలో ఎలా ఉంటుందో చూపించాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇందాక టవర్ చూసినారు కదా, టవర్ అందాలు మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. ఇప్పుడు సిటీ అందాలు, రాత్రిపూట సిటీ అందాలు ఎలా ఉంటుందో చూపిస్తాను. దాన్ని కూడా చూసి ఆనందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సిటీ అందాలు చూసే సమయం అయితే వచ్చేసింది. దీన్ని చూడడానికి చూడండి, తండోపతండాలుగా జనాలు అయితే వస్తున్నారు. ఎందుకంటే రాత్రి సమయంలో మొత్తం లైటింగ్ అంతా వేసి ఒక క్రూజ్ లాగా, ఇక్కడ సపరేట్ క్రూజ్ కూడా ఉంటుంది. కానీ అందాలు మాత్రం మామూలుగా ఉండవు, అదిరిపోతాయి. మీకు దాన్ని ఇప్పుడు చూపిస్తాను అని ఫుల్ జనాలతో నిండిపోయినారు. ఆహా, ఇక్కడ చూడండి, ఒక ట్రైన్ కూడా పోతుంది. ఇక్కడ చూసినారా, ఇప్పుడు మేము నడిచి వచ్చినాం కదా, దాంట్లో నుంచి ఇది లోకల్ ట్రైన్ అనుకుంటా. సబ్బేలుగా వేముగం లోకల్ ట్రైన్, ఇది కూడా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకా అందాలు చూసే సమయం అయితే వచ్చేసింది. మీకు చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. రాత్రిలో మామూలుగా ఉండదు, అసలు అదిరిపోయిందిగా. అమ్మో బాబోయ్, మామూలుగా లేదు. వీళ్ళు ఎవరన్నా పక్క పోతే బాగుండు, మీకు చూపించానికి ఇంకా బాగుంటుంది. కానీ వీళ్ళెవరు పక్క పోవట్లేదు. సో పక్క పోకపోయినా పర్లేదు, మీకు అందాలు అయితే చూపిస్తాను నేను. ఒక పాప వెళ్ళింది పక్కగా, చాలా ఆనందకరమైన విషయం. తీసుకున్నావు బొమ్మ, తీసుకో బొమ్మ. చూడండి ఎట్లుందో, రాత్రిలో మొత్తం లైట్లతో నింపేసినారు కదా, అదిరిపోయింది అసలుకి చూడ్డానికి. దీని పక్కనే చిన్న సముద్రం లాంటిది ఉంది. దీని సముద్రం అని చెప్పలేము కానీ ఒక లేక్ అని చెప్పచ్చు. లేక్ లాంటిది ఉంది, లేక్ దగ్గరే ఇట్లా మారుతుంది. చూడండి ఎంత బాగుందో. అండ్ అక్కడి నుంచి ఇది క్రూజ్. మీరు నైట్ టైంలో వెళ్ళాలంటే క్రూజ్ ముందుగానే బుక్ చేసుకోవచ్చు. క్రూజ్ బుక్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం మనకి చుట్టి చూపిస్తారు. అక్కడ బ్రిడ్జ్ ఉంది చూసినారా, ఆ బ్రిడ్జ్ ఆ లాస్ట్ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఆ లాస్ట్కి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి తీసుకొచ్చి ఆపేస్తారు. ఇది మాత్రం అదిరిపోయిందబ్బా, ఏ మాటకు ఆ మాట. మామూలుగా లేదు, నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది రాత్రి వ్యూ చూసేదానికి. దీన్ని మళ్ళా మీకు టైం లాప్స్లు, ఫాస్ట్ ఫార్వర్డ్లు అవి ఇవి పెట్టి దుమ్ము లేపి చూపిస్తాను. వ్యూ మాత్రం చూడండి. సిటీ అందాలు అయితే మీకు చూపిస్తున్నా కదా, ఇప్పుడు దీన్ని చూసేదానికి ఎంతమంది జనాలు వచ్చినారో చూడండి. బాబోయ్, ఫుల్లు నిండిపోయినారు. చైనాలో మీరు ఎక్కడికి వెళ్ళినా జనాలు అంత మాత్రం తగ్గదంట. నేను నాకు ఇప్పుడే తెలిసింది, మీరు ఏ అట్రాక్షన్కి వెళ్ళండి జనాలు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా నిండిగా ఉంటారని చెప్పి చెప్తున్నారు. అది ఎంత మాత్రం నిజమో ఎంతమాత్రం అబద్ధమో తెలీదు. దాన్ని తెలుసుకుందామని చెప్పి ఈరోజు ఒక మంచి అట్రాక్షన్కి వస్తే
ఇక్కడ మాత్రం చూడండి ఎంతమంది ఉన్నారు, అందరూ నిండిపోయినారు. మీకు అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ. అంత దంతంత ఉన్నాయి గుంట్లో, మళ్ళా ఒక్కరైనా లావు కనిపించలేదు. అంత జీరో సైజులు, అంత దంతంత ఉన్నాయి. స్కూల్ చదువుతున్నారా, ఇంటర్ చదువుతున్నారా, లేదా పెళ్ళి అయిపోయిందా, లేకపోతే 30 ఏళ్ళ ముసలావిడా, ఏం అర్థం కావట్లేదు నాకు. కానీ అంత చాలా హార్డ్గానే ఉంది మనుషుల్ని కనబడడానికి, గుర్తుపడడానికి కూడా చాలా హార్డ్ ఉంది. కానీ వీళ్ళు చూడండి, వీళ్ళు దర్జాగా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, అన్నీ వేసుకుంటారు, ఏం కాదు. మొత్తం ఈ ఏది చైనా అయితే చెప్తున్నారో మొత్తం ఫ్రీడమ్ అన్నమాట. ఇష్టం వచ్చినట్టు బతకచ్చు, అదొకటి మంచిది. ఇక్కడ లైట్ షోస్ అన్నీ చూసినారు కదా, మీకు బాగుందని చెప్పి అనుకుంటున్నాను. ప్రస్తుతానికి మేము తిందామని చెప్పేసి ఒక స్ట్రీట్కి అయితే వచ్చినాము. ఈ స్ట్రీట్ మొత్తం పత్తాపారలే ఉంటుంది, నెక్స్ట్ అదే రాబోతుంది. మీరు ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నా, నైట్ లైఫ్, పబ్స్, ఈ పార్టీ కల్చర్, చైనా పార్టీ కల్చర్ ఇవంతా నెక్స్ట్ వస్తుంది. దానికన్నా ముందు ఒక రెస్టారెంట్కి వచ్చినాను, ఇక్కడ తినేసి దాని తర్వాత వెళ్దామని. అంటే పొద్దున్న నుంచి మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించి ఉంటాను, కొంచెం మాత్రమే తిన్నాను మార్నింగ్ నుంచి. ఇంతవరకు ఇంకే ఏం తినలేదు. సో అందుకని చెప్పి నేను మనోడుకు మన ఘోరంగా ఆకలి అవుతుంది ఇద్దరికి, అందుకని చెప్పి ఇక్కడ చైనీస్ రెస్టారెంట్కి అయితే వచ్చినాము. ఆ రెస్టారెంట్కి వచ్చేసి చూస్తే చాలా రకరకాలుగా వింత వింతవన్నీ ఉన్నాయి. మనుషులు తినేటివి, పురుగులు తినేటివి, ఆవులు తినేటివి అన్నీ ఉన్నాయి. అన్నీ మనం తినలేము కదా అని చెప్పేసి నేను ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి, ఇంకొకటి ఒక షేక్ ఒకటి ఆర్డర్ చేసినాను. సో ఆ రెండు తిందామని చెప్పి అనుకుంటున్నాను. అప్పుడే బిల్లు కూడా ఇచ్చేసినారు నాకు. ఏంటిది, నా టోకెన్ నెంబర్ అనుకుంటా, నా టోకెన్ నెంబర్ తెచ్చి ఇచ్చినారు చూసుకోండి. టోకెన్ నెంబరు మరి బిల్లు ఏంటిది నాకు తెలీదు. లేదు, నేను ఆర్డర్ చేసిన రెండు ఐటమ్స్ ఆర్డర్ చేసిన రెండు ఐటమ్స్. మనోడు భారీ బడ్జెట్ కాబట్టి, భారీ శరీరం కాబట్టి మనోడు 4 ఐటమ్ ఆర్డర్ చేసినాడు తినేదానికి. సో ఇప్పుడైతే ప్రశాంతంగా వచ్చిన తర్వాత ఏం ఆర్డర్ చేసినాడు చూపిస్తాను మీకు. చూపించిన తర్వాత తినేసి టేస్ట్ ఎలా ఉందో ఏంటో చెప్పేసి దాని తర్వాత మీరు ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తాను నైట్ లైఫ్కి అయితే వెళ్ళిపోదాం. చైనాలో రెస్టారెంట్లో ఎలా సర్వ్ చేస్తారో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి ఒక మింట్ని అయితే ఇస్తారు. చూడండి ఏ రెస్టారెంట్లోనే చూసినారు, చైనాలో ఫస్ట్ ఒక మింట్ ఇస్తారు. మనోడైతే ఫుడ్ ఏం ఆర్డర్ పెట్టాడు చూడండి. బ్రదర్, వాట్ యు ఆర్డర్డ్? ఐ ఆర్డర్ నూడిల్స్, ఫ్రైస్, అండ్ దట్ వన్ ఫిష్. Yes. హౌ ఇస్ ఇట్ నూడిల్స్? ఇట్స్ నైస్. ఇట్స్ నైస్ అండ్ ఆ డ్రింక్ కూడా ఆర్డర్ చేసినాడు. Yes. నేను కూడా చూసుకుంటే సేమ్ డ్రింక్ అయితే ఆర్డర్ చేసినాను. అంటే నేను చెప్పిన తర్వాత మనోడు ఆర్డర్ చేసినాడు అనుకోండి, అది వేరే విషయం. సో డ్రింక్ అయితే ఆర్డర్ చేశాను. ఇందులో ఏమంటే మామిడికాయలు ఉంటుంది అండ్ పాలు ఉంటుంది. ఆ ఈ రెండు ఇంకోటి ఏదో మిక్స్ అయి ఉంటుంది, మూడు మిక్స్ అయి ఉంటుంది ఇందులో. ఒకసైడ్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మామిడిపండు జ్యూస్ తాగినట్టే ఉంది, నిజంగా మామిడిపండు జ్యూస్ తాగినట్టే ఉంది. ఇంకోసారిగా ట్రై చేస్తాను. 100% మామిడిపండు మనం తింటాం కదా మామూలుగా తాగినట్టు ఉంటుంది. కానీ ఇంకోటి ఫ్రైడ్స్ అయితే తిందాము. ఇదైతే కొంచెం చాలా వరకు పచ్చిగా ఉంది, ఏదో రోస్ట్ చేసి ఇచ్చినారు అన్నట్టుంది. కానీ అంతే, కానీ మోస్ట్లీ పచ్చిగానే ఉంది. నేను ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చేసింది, కానీ పోర్షన్ చూడండి ఎంత తక్కువ ఇచ్చినారో, చాలా తక్కువ ఇచ్చినారు. నేనైతే ఎగ్ రైస్ చెప్పినాను, ఎగ్ ఫ్రైడ్ రైసు. మన సైడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటాం కదా, అదైతే చెప్పినాను. కాలిపోతా ఉంది నోరు, పొగలు చూడండి ఎట్లా వస్తుందో, నోరు కాలిపోతుంది అయ్యా. అందులో ఇంకేదో వేస్ట్ కలిపినాడు, గుడ్డు మాత్రమే కాదు ఇంకేదో కలిపినట్టున్నాడు. తినొచ్చు అది, ఇది డెడ్లీ కాంబినేషన్. మీరు ఎంతగానో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నైట్ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేయబోతాను ఈ ప్లేస్ని. ఈ ప్లేస్లో చాలా ఇందాక మొత్తం వెళ్ళి ఒక రౌండ్ వేసిన, చాలా పబ్బులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు టైం అయితే 12:00 అవుతుంది, ఇప్పుడు పీపుల్ రావడం స్టార్ట్ చేసిన. చూడండి జనాలు అయితే రావడం స్టార్ట్ చేయండి, ట్యాక్సీలు పట్టుకొని అది పట్టుకొని అందరూ వస్తున్నారు 1 by 1. కమ్ ఆన్ బ్రదర్, విల్ గో అండ్ ఎక్స్ప్లోర్. అండ్ ఇక్కడికి కూడా వచ్చి వాల్ వెట్ అని ఇక్కడ ఉంది కదా, దీని లోపల వేరే కొంచెం రష్యన్స్ ఆర్ సమ్ అదర్ కంట్రీ అమ్మాయిలు అయితే లోపల కనిపించినారు నాకు. నేను జస్ట్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసాను. ఫ్రీ ఎంట్రీ ఇది. ఈ ఇది వీల్ వెట్ ఏదైతే ఉందో కొత్తగా ఓపెన్ చేసినారు ఇది, అది కాకుండా ఫ్రీ వీసా, లోపలికి ఎంట్రీ ఫ్రీ. అది
అండ్ ఇంక ఇక్కడ చూడండి ఎంతమంది ఎంట్రీ తీసుకుని వెళ్తున్నారు. కోకోస్ పార్టీ బార్ అని చెప్పేసి ఉంది. కోకోస్ పార్టీ బార్లో కొంతమంది కొలంబియా పార్టీ రిజిస్ట్రేషన్ సమ్మర్ ఫ్రైడే ఇంకేది ఇంకేవో పార్టీలు ఉన్నాయి అవి నేను చదవను. బ్రెజిలియన్ పార్టీ కూడా ఉంది, ఇండిపెండెన్స్ డే పార్టీ. సో ఎంతమంది ఇక్కడ చూడండి దానికి ఎంట్రీ తీసుకొని అందరు లోపలికి అయితే వెళ్తున్నారు వరుసగా. చాలా మంది వెళ్తున్నారబ్బా కోకో పార్టీస్కి. అండ్ ఇక్కడ చూడండి ఎంజాయ్ నైట్ లవ్ క్లాసిక్ ఫేవరెట్ క్లాసిస్ ఫన్ లగ్జరీ అని చెప్పేసి చాలా ఉంది. మోడీ అమ్మ ఫారినర్లు అన్ని రష్యన్ గుంటల్లాగా ఉన్నాయి, రష్యన్ గుంటల్లాగా వెళ్ళి ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అయ్యా, అవతల నడుచుకుంటా పోతే వస్తుంది. మీకు పప్పు లోపలికి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. తెలుగు చరిత్రలో మొట్టమొదటిసారి మీ వంటర ప్రయాణికుడైతే మీకు చైనా నైట్ లైఫ్ని అయితే లైవ్లో చూపిస్తున్నాడు. చూసి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయండి. చైనా పబ్లో ఒక ఏంజెల్ అయితే సడన్గా దర్శనమిచ్చింది. ఏంటబ్బా ఏంటి అని చెప్పి చూస్తా ఉంటే ఆ ఏంజెల్ పుట్టినరోజు అంట ఈరోజు. ఆ ఏంజెల్ ఎక్కడి నుంచో కాదు, రష్యా నుంచి. ముందే రష్యన్స్ అంటే మనకి మామూలు క్రేజ్ కాదు. దట్టు లైవ్లో ఒక రష్యన్ బర్త్డేని అయితే ఈరోజు సెలబ్రేట్ చేయబోతాను. మామూలుగా ఉండదు, మామూలు బ్యాంగ్ బ్యాంగ్ ఉంది అసలు పార్టీ అయితే. పాప కూడా మామూలు హుషార్లు లేదు, మొత్తం ఊగిపోతూ ఉంది. సో ఇంకైతే మ్యూజిక్ పెడతాను, ఎంజాయ్ చేయండి. అయితే చూసినారు కదా, ఇటుని లోపలికి వెళ్ళి మరీ చూపించినాను. ఇక్కడ ఏం నడుస్తూ ఉందంటే 12కి ముందు పబ్ లోపలికి ఏదైతే క్లబ్స్ పబ్స్ ఏదో ఉన్నాయో 12 లోపల లోపలికి వెళ్ళిపోతే ఎంట్రీ ఫీ ఏమాత్రం లేదు. 12 తర్వాత ఎవరైతే లోపలికి వెళ్తున్నారో వాళ్ళకైతే ఎంట్రీ ఫీ ఉంది 100 యాన్లు, అంటే మన కరెన్సీలో 1200 ఎంట్రీ ఫీ అయితే కట్టాలా. మీకు ఒక డ్రింక్ అయితే ఇస్తారు. అది చూడండి నా చేతిలో 2 ఉన్నాయి కదా, నేను 2 పబ్స్కి అయితే వెళ్ళాను. లోపలికి వెళ్ళేసి మీకు ఎలా ఉందో మొత్తం షూట్ చేసి మీరు ఆల్రెడీ చూసుంటారు. సో నాకైతే మంచిగానే అనిపించింది. అది చైనాలో ఇలాంటి నైట్ లైఫ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కొంచెం కొత్తగా కొంచెం బాగా అనిపించింది. సో వేరే చోటుకి వెళ్ళాను క్యాబ్ బుక్ చేసుకొని. ఆ క్లబ్బులు చాలా బాగుంటుందని చెప్పి విన్నాను, కానీ అదైతే రినోవేషన్ వర్క్ జరుగుతున్న దాంతో క్లోజ్ చేసినారు. లేకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది, అది చూపించుండే. సో హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నా ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.